తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సీఎంగా రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రజావాణి కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అదే క్రమంలో తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు మరో సవాల్ ఎదురైంది. మరో 4 నెలల పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డే కంటిన్యూ కానున్న క్రమంలో తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను రేవంత్ రెడ్డికే అప్పచెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయపథంలో నడిపిన రేవంత్ మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇక మంత్రులకు వారి జిల్లా పరిధిలోని పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందుకు అనుగుణంగా చర్యలను కూడా చేపట్టింది. పార్లమెంటు స్థానాల వారిగా సీఎం మంత్రులకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ బాధ్యతలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్, మహబూబాబాద్ బాధ్యతలు ఇచ్చారు. ఇక మంత్రులకు వారి జిల్లా పరిధిలోని పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం పార్లమెంటు స్థానం బాధ్యతలను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, నల్గొండ బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. అలాగే పొన్నం ప్రభాకర్కు కరీంనగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి, జూపల్లి కృష్ణారావుకు నాగర్కర్నూల్, శ్రీధర్ బాబుకు పెద్దపల్లి, కొండా సురేఖకు వరంగల్ బాధ్యతలిచ్చారు.